ఇండస్ట్రీలో టైం ని కాదు టైమింగ్ ని నమ్ముకోవాలి అని అదేదో సినిమాలో ఉన్న డైలాగ్ ను టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు బాగా ఫాలో అవుతారు. ఇక్కడ ఫాలో అవ్వడం అంటే పొగడ్డం, ఏదైనా ఆడియో రిలీజ్ ఈవెంట్ కో మరేదైనా వేడుకకు హాజరైతే చాలు ఫలానా హీరో సూపరు ఫలానా హీరోయిన్ బంపరు అని తెగ పొగిడేస్తూ ఉంటారు. తద్వారా వాళ్లపై పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది, వాడు బాగా ఇంప్రెస్ అయితే సినిమాలో ఛాన్స్ గ్యారంటీ. సో అదనమాట ఇక్కడ లాజిక్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే సినిమా ఆడియో వేడుకలో చాలా బాగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు హరీష్. తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన రవితేజ దగ్గర నుంచి బన్నీ దాకా ఓ రేంజ్ లో పొగిడాడు. ఇక పవన్ సంగతి వేరే చెప్పాలా, అంతా బాగానే ఉంది కానీ తన దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య సినిమా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని మర్చిపోయాడు. ఈ విషయంపై జూనియర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హరీష్ పై దాడి మొదలెట్టేశారని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. మరి దీనిపై హరీష్ ఎలా స్పందిస్తాడో, తారక్ ఫ్యాన్స్ ని ఎలా సంతృప్తి పరుస్తాడో వేచి చూడాలి.